నమస్కారం. మీకు మొన్న వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు సెమీఫైనల్స్ లాంటివి గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావచ్చు. ఎస్, వైవి సుబ్బారెడ్డి క్లియర్ గా చెప్పారు, ఖచ్చితంగా ఎవరైనా తీసుకోవాలి. మూడు రాజధానులకు మ్యాండేట్ అని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, సో మరి సెమీఫైనల్స్ లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అలాగే బొండజోరి మూడు పట్టభద్రుల్లో ఓడిపోయారు. మూడు ప్రాంతాల్లోనూ పట్టభద్రులు ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఈ చంద్రబాబు నాయుడు అయితే మానిపులేషన్ చేశాడు. అంటే అక్కడ ఉద్యోగ ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నది. అవును, మీరు ఆయన సామాజిక వర్గానికి వాళ్ళు చేసి బ్యాలెట్ బాక్స్ లో పోయి ఓటేసేటప్పుడు ఎవరు చెప్తాడు? శ్రీదేవికి 15 కోట్లు ఇచ్చాడు, కోటంగాడికి 15 కోట్లు ఇచ్చాడు, ఆనంకి 15 కోట్లు ఇచ్చాడు, చంద్రశేఖర రెడ్డికి 15 కోట్లు ఇచ్చాడు. 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రామకృష్ణారెడ్డికి నాకు సంబంధం లేదయ్యా. మొన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుకుంటాడు, ఆయన పార్టీ పరంగా ఆయన అడ్వైజర్ ఉన్నాడు, ఆయన సంగతి ఆయన పోతాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన పార్టీ అడ్వైజర్ మాత్రమే. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడుతున్న వ్యక్తిని బయట నుంచొని నేను చెప్తున్నా నీకు. పట్టభద్రుల ఎలక్షన్ లో ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. రేపు వేసే ఎన్నికల్లో ఆప్షన్ లేదు. మొత్తం మీద ఎన్ని సీట్లు గెలిచినారు? 7కి 6 గెలిచినాము, 7కి 6 గెలిచినాము. ఒకటి వాళ్ళకు 2 వచ్చినాయి, మాకు 2 వచ్చినాయి. సరే, ఒకదాని గురించే డిస్కషన్ ఎక్కువ. అందులోని మీ 4 ఎమ్మెల్యేలు ఆపోజిట్ గా ఓటేస్తే అది మీ పార్టీకి ఎంత ఇది అంటే మైనస్? ఇప్పుడు 4 మీద 3.5 సంవత్సరాల నుంచి సీఎం గారు వాయిస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళ పనితీరును బట్టి ప్రతి 6 నెలలకో ప్రతి 4 నెలలకో ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వారిలు ఎమ్మెల్యేల ఇంటెలిజెన్స్ తీసుకుంటున్నారు. మీరు ఇక్కడ చూస్తే నాడు నేడు పథకాలు కానీ నవరత్నాల్లో ఉన్న నవరత్న పథకాలు కూడా వాలంటీర్స్ని పెట్టి డైరెక్ట్గా ప్రజలకు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కొత్త పథకాలను తీసుకొచ్చి కొత్త విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు డైరెక్ట్గా వాళ్ళకే పోవాలి, ఎమ్మెల్యేలకు కూడా కమిషన్ రాకూడదు అనే పరిస్థితిలో పెట్టారు. ఈ క్రమంలో ఇవ్వడలేక అక్రమంగా సంపాదించాలనే ఒక దుర్బుద్ధితో కూడుకున్న వాళ్ళే ఈ 4. సరే, ఇద్దరు అంటే ఇప్పుడు మనకు తెలిసిందే, కోటమిరెడ్డి గారు, అన్నం వెంకటరామన్న, తెలిసిందే. ఓకే, వాళ్ళిద్దరు ఎలాగూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపోజిట్ గా వేస్తారని మనకు తెలిసిందే. బట్ ఇద్దరు సడన్ గా ఇప్పుడు శ్రీదేవి గారు తెలీదు, మీకు తెలీదు, అంతే, మీడియాలో బయటికి తెలీదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడికి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడికి, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పార్టీలో ఉండక మీకు తెలుసా? వినండి, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని గౌతమ్ అనన్ చూసి టికెట్ ఇవ్వడం జరిగింది. అతని క్యారెక్టర్ కాండక్ట్ కూడా సరి చేసుకోమని వార్నింగ్ ఇచ్చి టికెట్ ఇచ్చారు. ఎందుకంటే గెలవాలి, అక్కడ గెలిచే స్థానాలు అవి, ఆయనకి లోకల్గా మంచి పట్టుంది. ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరైతే 4 అన్నారో వాళ్ళతో పాటు ఇంకొక 4-5 కలిపి సీఎం గారు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 5-6 సార్లు మీ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం మీకు తగిన గుణపాఠం చెప్తాం గట్టిగా, ప్రజల కోసం పనిచేస్తున్నా నేను, మీరు ప్రజల కోసం పనిచేయాలని. ఇవన్నీ ఇవ్వడలేని చంద్రశేఖర్ రెడ్డి, తాటికొండ శ్రీదేవి, ఆమె ఏ రోజు కూడా ఆమె చాలా భయంకరంగా ఉంటుంది. మీరు చూసారు లేదా ఆమెని? ఆమె ఫోటో చూపిస్తాను, ఫోన్ ఇట్టండి. ఆమె మేకప్ తీసేసిందంటే పగులు చూస్తే రేత్రి కళ్ళలోకి వస్తుంది, కర్రీ దెయ్యం.